తూర్పుగోదావరి జిల్లా రామవరంలో అనపర్తి మాజీ ఎమ్మెల్యే నల్లమెల్లి రామకృష్ణారెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వైసీపీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. చంద్రబాబు విశాఖ పర్యటనను అడ్డుకున్న వైసీపీ నేతల అరాచకత్వం పరాకాష్ఠకు చేరిందన్నారు. చంద్రబాబు విశాఖలో అసెన్ భూములను కోల్పోయిన వారిని పరామర్శించి విశాఖలో వైసీపీ నేతల భూదందాలను నిగ్గుతేల్చాలని అనుకున్నారన్నారు. కానీ వైసీపీ పేడార్టిస్టులతో చంద్రబాబు పర్యటనను దుర్మార్గంగా అడ్డుకుందన్నారు. పోలీసులు వైసీపీకి అనుకూలంగా వ్యవహరించడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. దేశంలోనే అత్యంత భద్రత కలిగిన వ్యక్తిని సుమారు 6 గంటల పాటు నడి రోడ్డుపై నిలబెట్టడం అమానుష్యమన్నారు. రాజ్యాంగాన్ని ఉల్లంఘించిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని కేంద్రం జోక్యం చేసుకుని బత్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. వారం రోజుల క్రితమే చంద్రబాబు నాయుడు గారు విశాఖలో పర్యటన చేయడం, ఉత్తరాంధ్రలో ప్రజా చైతన్య యాత్ర చేయడం, అదేవిధంగా విశాఖపట్నానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకుల ఇళ్లలో వివాహ కార్యక్రమాలు ఉంటే వాటికి హాజరు కావడం అనేది వారం రోజుల క్రితమే ప్రోగ్రాం తెలియజేయడం జరిగింది. నిన్న వైజాగ్ పోలీస్ కమిషనర్ కూడా అనుమతులు మంజూరు చేయడం జరిగింది. 3 రోజులుగా తెలుగుదేశం పార్టీ నాయకులు అనుమతి కోసం పోలీస్ కమిషనర్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా కూడా ఇంటర్వ్యూలు ఇవ్వకుండా ఎమ్మెల్యేని మాజీ మంత్రుల్ని కూడా కార్యాలయం చుట్టూ తిప్పుకుంటున్న పరిస్థితి. ఎట్టకాలకు రాత్రి 10 గంటలకి 50 మందికి మాత్రమే చంద్రబాబు నాయుడు గారు వెంట ఉండేలాగా మేము అనుమతులు ఇస్తున్నామని పోలీస్ కమిషనర్ అనుమతి ఇవ్వడం జరిగింది. మరి ఆ విధంగా ఇవాళ పర్మిషన్ ఇచ్చిన తర్వాత 100 మంది 150 మంది వైఎస్ఆర్సీపీ పెయిడ్ ఆర్టిస్టులు వచ్చి అక్కడ గొడవ చేస్తూ ఉంటే దాదాపు 200 మంది పోలీసులు అక్కడ ఉండి వాళ్ళని నియంత్రించలేకపోవడం, చంద్రబాబు నాయుడు గారిని ఎయిర్పోర్ట్ నుంచి బయటకు పంపించకుండా పోలీసులే ఈ మొత్తం వ్యవహారాన్ని దగ్గరుండి నడిపించడం అనేది దుర్మార్గమైన విషయం. ఇవాళ రాజ్యాంగం పూర్తిగా స్తంభించిపోయిన పరిస్థితి.